హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీడిక్వి ఛానల్ మనం ప్రైమ్ డే సేల్స్ అయితే ఉన్నాం అమెజాన్ ప్రైమ్ అయితే అమెజాన్ అమెజాన్ అయితే మనకి ప్రైమ్ డే సేల్స్ అయితే మన నిర్వహిస్తుంది ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ రెండు రోజుల్లో మనకు మాత్రమే మంచి ప్రైజెస్తో మంచి ప్రోడక్ట్స్ అయితే సేల్ చేస్తుంది ప్రైమ్ మెంబర్స్కి అయితే చాలా తక్కువ తొందరగా దొరుకుతుంది మరి ప్రైమ్ మెంబర్స్కి మరియు టెన్ పర్సెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డు యూజ్ చేసి మనకి టెన్ పర్సెంట్ వరకు అయితే డిస్కౌంట్ అయితే ఇస్తుంది ప్రైమ్ డే సేల్స్లో మంచి మంచి ఫోన్ కోసం అయితే చూస్తుంటారు బడ్జెట్స్లో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ టైం అయితే చాలా బెస్ట్ టైం మీరు ఇప్పుడైతే ఈ ప్రైవేట్ డీసెల్స్ మంచి మంచి ఫోన్స్ అయితే చూసుకోవచ్చు ఎందుకంటే డైరెక్ట్ మనకి ప్రైస్ అనేది తక్కువ చేసి అయితే ఫోన్స్ అయితే రావడం జరుగుతుంది మళ్ళీ అందులోనే మీకు టెన్ పర్సెంట్ హెచ్డిఎఫ్సి కార్డ్ బ్యాంక్ కార్డ్ యూస్ చేస్తారంటే ఇంకా టెన్ పర్సెంట్ తక్కువ అయితే రావడం జరుగుతుంది చూడొచ్చు ఎక్స్చేంజ్ ఆఫర్ నో కాస్ట్ ఏమై కూపన్స్ కూడా ఉన్నాయి ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ కూడా వస్తుంది ప్రైవేట్ డీసెల్స్లో ఈ రెండు రోజులు మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్స్ మాత్రం మిస్ అయితే మీరు ఛాన్స్ అయితే మిస్ అయినట్టే ఫోన్స్ అయితే మనకి ఎన్నో ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి అందులో మనం ఫోన్స్ అయితే చూద్దాం ఈరోజు మంచి మంచి ఫోన్స్ అయితే చూద్దాం డీల్స్ ఏవైతే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అనేది ఇచ్చారు ఆఫర్స్ యూ కాన్ రెసిస్ట్ మనం పేజ్ వైస్ పైన స్కిందకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఎయిట్ ఫోన్స్ అయితే ఉన్నాయి ఇందులో బెస్ట్ ఫోన్స్ చూసుకున్నట్టయితే వన్ ప్లస్ నాట్ సిఇఈ ఫైవ్ జి మనకి వన్ ప్లస్ నాట్ సిఈ ఫైవ్ జీ ట్వంటీ టూ త్రిబుల్ నైన్ ఉంది మిడిల్ వేరియండి ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బేస్ వేరియంట్ బేస్ వేరియంటే మనకి ట్వంటీ టూ త్రిబుల్ నైన్కి అయితే వస్తుంది ఎవరైతే వన్ ప్లస్ నాట్ లవర్స్ ఉంటారో వాళ్ళకైతే బెస్ట్ ఫోన్ కా చూడండి ఒకసారి వన్ ప్లస్ నాట్స్వి ప్రతి ఒక్క లింక్ అయితే మన కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు అక్కడ నుంచి చెక్ చేయొచ్చు రెడ్మీ ఏ ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్ కోసం చూస్తున్నారో మంచిది ఫోన్ అయితే చెప్పచ్చు ఆరు వేల ఏడు వందలకి అంటే ఏడు వేల బడ్జెట్లో మంచికి హెచ్డి ప్లస్ డిస్ప్లే G25 Helio, G25 processor, జీ ట్వంటీ ఫైవ్ mediatek టూ 5000 సాప్టాకోర్ battery టెక్ ప్రాసెసర్ ఫైవ్ థౌజండ్ ఎంఎస్ బటరీ ఫైవ్ వాట్స్ బ్యాటరీ ఇది చాలా మంచి ఫోన్ ఆన్లైన్ క్లాస్కి చాలా బాగా పనికి వస్తుంది శాంసంగ్ ఎం ఫిఫ్టీ వన్ శాంసంగ్ ఎం ఫిఫ్టీ వన్కి సెవెన్ ట్వంటీ జీ వస్తుంది స్నాప్డ్రాగన్ ఆముల డిస్ప్లే ఇన్ఫినట్ డిస్ ఫుల్ హెచ్ రిప్లేస్ డిస్ప్లే సిక్స్టీ ఫోర్ రూపీ సామ్సంగ్ ఫిఫ్టీ మంచి ఫోనే బాగానే ఉంటుంది కానీ ఈ రేట్లో మనకి ఫైవ్ జీ ఫోన్స్ కూడా రావడం జరుగుతుంది ఇక రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్ కూడా చాలా బెస్ట్ ఫోన్ ఒకసారి చూడండి ఇది కూడా రెడ్మీ నోట్ ప్యాక్స్ సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వస్తుంది మనకి వన్ ఎయిట్ ఎంపీ క్వాడ్ కెమెరా వన్ నాట్ ఎయిట్ ఎంపీ లవర్స్ అయితే ఉంటే వాళ్ళైతే ఈ డీల్ అయితే మిస్ కావద్దు రెడ్మీ లవర్స్ కూడా మళ్ళీ మనకి సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ గ్లేషియర్ బ్ డార్క్ నైట్ వింటేజ్ బ్రోన్స్ అన్ని కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి వింటేజ్ బ్రాన్స్ అయితే చాలా బాగుంటుంది కలర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది అనుకుంటా మీకు అదే కలర్ ఇది కలర్ అయితే బాగుంటుంది ఈ కలర్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే ఈ సేల్లో గా వచ్చింది మీరైతే మిస్ అవ్వకండి వన్ ప్లస్ నైన్ ఆర్ ఫైవ్ జీ వన్ ప్లస్ నైన్ నైన్ కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి దాన్ని రికమెండ్ చేసుకుంటే వన్ ప్లస్ అయితే నైన్ ఆర్ లాంచ్ చేసింది వన్ ట్వంటీ హెయిర్స్ లూయిడ్ ఆమెడ్ డిస్ప్లే మనకి ఎయిట్ సెవెంటీ ఫైవ్ జీ ప్రాసెస్తో అయితే రావడం జరుగుతుంది చాలా మంచి ఫోనే వన్ ప్లస్ నైన్ ఆర్ కూడా ఇదే ఫార్టీ థౌసండ్కి మనకి త్రిబుల్ ఎయిట్ స్నాప్ స్నాప్డ్రాగన్ ప్రాసెస్ కూడా వస్తున్నాయి ఒకవేళ వన్ ప్లస్ నైన్ ఎయిర్ కావాలకుంటే మాత్రం చూసుకోండి ఒకసారి మీ లెవెన్ ఎక్స్ ఎంఐ లెవెన్ఎక్స్ కూడా మనకి ఎయిట్ సెవెంటీ ఫైవ్ జీ ప్రాసెస్ అయితే రావడం జరుగుతుంది స్నాప్ డ్రాగన్ వన్ ప్లస్ నైన్ ఎయిర్తో చూసుకోవచ్చు ఇది ఒకసారి డిస్ప్లే మేట్ ఏ ప్లస్ రేటెడ్స్ ఈ ఫోర్ ఆమో డిస్ప్లే అయితే మనకు రావడం జరుగుతుంది మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది ఎక్స్చేంజ్ చేసుకుంటే ఫోర్ థౌసండ్ అడిషనల్ మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే వస్తుంది సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ చూసుకోవచ్చు ట్వంటీ నైన్ ట్రిపుల్ నైన్ రూపీస్ అయితే థర్టీ థౌసండ్ రూపీస్ అయితే ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్ వాడాలంటే ట్వంటీ సెవెన్ టెన్ పర్సెంట్ అంటే ట్వంటీ సెవెన్ థౌసండ్లో మీకు అయితే వస్తుంది ఫోన్ సామ్సంగ్ ఎం థర్టీ వన్ శాంసంగ్ ఎం థర్టీ కనకన్నా కూడా మంచి ఫోన్స్ ఏ ఉన్నాయి సోనీ ఐఎంఎక్స్ సిక్స్ ఎయిటీ టూ సెన్సార్ ఎం థర్టీ వన్ ఎస్లో దీంట్లో నాకు తెలిసిన సార్ నైన్ ఎయిట్ డబుల్ ప్రాసెసర్ వస్తుంది అనుకుంటా ఆ ప్రాసెసర్ అయితే మీకు ల్యాగ్ ఉంటుంది ఒకవేళ ఎం థర్టీ వన్ ఎస్ శాంసంగ్ గెలాక్సీ కావాలనుకుంటే చూసుకోండి సరే ఐఫోన్ లెవెన్ ఏ థర్టీకి బయన్సి ఫిఫ్టీ డ్యూల్ టీ ఎల్ కెమెరా సిక్స్ ఫోర్ జీబీ ఫిఫ్టీ థౌసండ్ ట్రిపుల్ నైన్కి అయితే ఉంది ఆఫర్ ఐఫోన్ ట్వెల్వ్ లేదా ట్వెల్వ్ నుండి తీసుకోండి బెటర్ ఆప్షన్ ఎందుకంటే కొంచెం కొత్తగా ఉంటుంది ఐఫోన్ లెవెన్ కూడా బాగానే ఉంటుంది మీకు ఇది కావాలంటే తీసుకోవచ్చు ఆఫర్లు అయితే ఉంది మనకి మనకి ఆఫర్ కాంట రెసిస్లో నైన్త్ ఫోన్ రెడ్మీ నోట్ టెన్ ఎస్ రెడ్మీ నోట్ టెన్ ఎస్ మనకి సిక్స్టీ ఫోర్ రూపీ క్వాడ్ కెమెరాతో రావడం జరుగుతుంది మీడియాటెక్ టెక్ జీ నైంటీ ఫైవ్ ప్రాసెసర్ ఇది ఒక గేమింగ్ ప్రాసెసర్ గేమింగ్ లవర్స్ అయితే దీని అయితే చూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి పబ్జి అయితే చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది గేమ్ కూడా ఇది ఓన్లీ గేమింగ్ కోసం అయితే వీళ్ళు చేశారు మీకు మంచి ఫోన్ చేసుకున్నట్టయితే రెడ్మీ నోట్ టెన్ ప్రో ఫోర్ జీ ఫైవ్ అయితే కాదు మంచి ఫోన్ అని చెప్పొచ్చు అది గేమ్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది అది మనకి ఇంకా కింద చూసుకున్నట్టయితే ఎగ్జైటింగ్ ఆఫర్స్ వన్ ప్లస్ నైన్ ఫైవ్ జీ వన్ ప్లస్ నైన్ ఫైవ్ జీ కావాలనుకుంటే మాత్రం తీసుకోండి మంచి ఆక్సిజన్ వస్తుంది త్రిబుల్ ప్రాసెసర్ తేనైతే వస్తుంది ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పొచ్చు రెడ్మీ నోట్ టెన్ ప్రో బెటర్ ఫోన్ అని చెప్పొచ్చు రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్ కన్నా రెడ్మీ నోట్ టెన్ ప్రో మిడ్ వేరియంట్ కొన్ని కొన్ని స్పెసిఫికేషన్స్ తేడా ఉంటాయి ప్రాసెసర్ వన్ ట్వంటీ హెచ్ డిస్ప్లే అన్నీ తేడా నో రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్కి రెడ్మీ నోట్ టెన్ ప్రోకి తేడా అంటే ఓన్లీ వన్ హండ్రీ ఎయిట్ ఎంపీ కెమెరా మనకి ఇందులో సిక్స్టీ ఫోర్ ఎంపీ వస్తుంది సెవెన్ థర్టీ ఎయిట్ జీ ప్రాసెసర్ సేమ్ అన్ని సేమే ఉంటాయి దగ్గర దగ్గర ఓన్లీ మనకి కెమెరా అయితే తేడా ఉంటుంది మిగతా అంతా స్పెసిఫికేషన్ కొంచెం సే సేమే ఉంటాయి వింటేజ్ బ్రౌన్స్ ఇక్కడ కూడా అవైలబుల్ ఉంది మీరు చాలా బెస్ట్ కలర్ అని చెప్పొచ్చు మా అట్రాక్టివ్ ఉంటుంది కలర్ కూడా దీన్ని చూడొచ్చు మీరు మిస్ అయితే మాత్రం మీరు పోయినట్టే ఇది రేర్గా దొరికింది నేను ఫస్ట్ అయితే ఇది ఆఫర్స్ కూడా లేదు అప్పుడు ఇప్పుడైతే అవైలబుల్ ఉంది చూసుకోండి ఒకసారి రెడ్మీ నైన్ ఫోర్ ప్లస్ సిక్స్టీ ఫోర్ జీబీ రెడ్మీ నైన్ కన్నా రెడ్మీ నైన్ పవర్ బెటర్ ఎందుకంటే అది చాలా మంచి స్పెసిఫికేషన్స్తో ఉంటుంది అక్కడ ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ ఉంది సిక్స్ సిక్స్టీ టూ ప్రాసెస్ స్నాప్డ్రాగన్ ఫార్టీ ఎయిట్ ఎంపీ కెమెరా వస్తుంది సిక్స్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ అది అక్కడ స్పెసిఫికేషన్ కూడా బాగుంటుంది ఓకే రెడ్మీ నైన్ మీద తింటే నైన్ థౌసండ్ బడ్జెట్ అంటే ఇది తీసుకోవచ్చు మీరు శాంసంగ్ గెలాక్సీ ఎం థర్టీ టూ శాంసంగ్ గెలాక్సీ ఎం థర్టీ టూ జీ ఎయిటీ ప్రాసెసర్ రావడం జరుగుతుంది మనకి అమోలెట్ డిస్ప్లే ఆమోలెట్ డిస్ప్ జీ ఎయిటీ ప్రాసెసర్తో పోకో ఎమ్ టూ కూడా ఉంది పోకో ఎమ్ టూ మీకు అమోలెట్ శాంసంగ్ హిలో ఎయిటీ ప్రాసెసర్ సిక్స్టీ ఫోర్ ఎంపీ కెమెరా ఇదే కావాలంటే మాత్రం చూసుకోవాల్సింది ఉంది ఆ బడ్జెట్లో చాలా మంచి ఫోన్స్ అయితే ఉన్నాయి రియల్మీ ఎయిట్ కూడా ఉంది ఫోర్టీన్ థౌసండ్కి రియల్మీ ఎయిట్ ఇంకా మంచి ఫోన్ మనకి జీ ఎయిటీ జీ నైంటీ ఫైవ్ ప్రాసెసర్తో రావడం జరుగుతుంది శాంసంగ్ గెలాక్సీ ఎం ఫార్టీ టూ ఫైవ్ జీ అన్ని సిక్స్ బాగానే ఉంటాయి ఫోన్లో శామ్సంగ్ ఎం ఫార్టీ ఎయిట్ కూడా ఒక మంచి ఫోన్ అవుతుంది అయితే దీని యొక్క ప్రాసెసర్ సెవెన్ ఫిఫ్టీ జీ ప్రాసెసర్ సెవెన్ ఫిఫ్టీ జీ ప్రాసెసర్తోనైతే కొంచెం తక్కువకే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ ఇక్కడ ప్రైస్ అయితే ట్వంటీ టూ థౌజండ్ అయితే ఉంది బేస్ మోడలే అక్కడ మనకి ఐకో జెడ్ త్రీ ఫైవ్ జీ అయితే వస్తుంది అంతే రేట్కి అది కూడా చూద్దాం ఒకసారి చూడొచ్చు దానికంటే తక్కువకే వస్తుంది ఐకూ జెడ్ ఫైవ్ జెడ్ త్రీ ఫైవ్ జీ అయితే ఇది ఇంకా ఎయిట్ సిక్స్టీ ఫైవ్ సెవెన్ సిక్స్టీ ఎయిట్ ప్రాసెస్ అయితే వస్తుంది ఇది కొంచెం బా దాక బెటర్ ప్రాసెసర్ అనమాట ఫిఫ్టీ ఫైవ్ వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ వస్తే సిక్స్ మంత్స్ నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ దీంట్లో చూసుకున్నట్టయితే మనకి ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లేనే రావడం జరుగుతుంది అదొకటి డిసప్పాయింట్మెంట్ మీకు గేమింగ్ లవర్స్ అయితే ఇది ఒక బెస్ట్ ఫోన్ చాలా బాగా పనిచేస్తుంది మీకు సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ అయితే నైన్టీన్ డబల్ నైన్ జీరోకి వస్తుంది ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ అయితే ట్వంటీ డబల్ నైన్ జీరో థౌసండ్ రూపీస్ అయితే ఉంది మీరు ఎక్స్చేంజ్ ఆఫర్లో దీన్ని నైన్టీన్ నైన్ ఫార్టీ రూపీస్కి అయితే మీరైతే తీసుకోవచ్చు స్పార్క్ సెవెంటీ టెక్నో ఫోన్స్ కూడా బాగానే ఉంటాయి నేను టెక్నో ఫోన్స్ అయితే యూజ్ చేశాను దీనిలో కెమెరా అయితే చాలా బాగుంటుంది ఒకవేళ మీ బడ్జెట్ నైన్ థౌసండ్ అయితే ఒకసారి దీని మీద కూడా కన్నయ్యండి చాలా బాగుంటుంది ఫోన్ అయితే కెమెరా విషయం అయితే చాలా బాగుంటుంది ఫొటోస్ కూడా బాగా వస్తాయి నేనైతే యూజ్ చేశాను మనకి ఎప్పో ఏ థర్టీ వన్ ఒప్పో అయితే నీకు రిక రికమెండ్ చేయను ఒప్పో ఫోన్స్ ఎందుకంటే అవి ఎక్కువ ప్రైస్ అయితే ఉంటాయి మనకు బడ్జెట్ మించిన అయితే ఉండదు సామ్సంగ్ గెలాక్సీ నోట్ ట్వంటీ ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ ఎక్స్పెన్తో మీకు కావాలనుకుంటే మాత్రం చూడండి అంత బడ్జెట్ కూడా నేను అయితే చెప్పలేను ఎందుకంటే బడ్జెట్ ఫోన్స్ నార్మల్ అందరికీ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ అట్లా ఉంటే బాగుంటుంది ఐఫోన్ ట్వెల్వ్ ప్రో ఐఫోన్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్రో కోసం చూసుకున్నట్టయితే ఒకసారి చూడండి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంటే నేనైతే చెప్పాను గ్రేట్ డీల్స్ అని బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ చూడొచ్చు ఇవన్నీ పాత ఫోన్స్ రెడ్మీ నోట్ టెన్ ఇది ఒక కొత్త ఫోన్ ఇదైతే రికమెండ్ చేయను మీది రెడ్మీ నోట్ టెన్ వేస్తే బెటర్ దీనికట్ట రెడ్మో టెన్ శాంసంగ్ గెలాక్సీ ఎం టువెల్ శామ్సంగ్ ఎం గెలాక్సీ అయితే మీ నచ్చితే తీసుకోండి నైంటీ హెచ్ రిఫ్రెష్ రేట్ కావాలి ట్రూ ఫార్టీ ఎయిట్ ఎంపీ కెమెరా సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్కి మంచి డీల్ అవుతుంది మీకైతే రెడ్మీ నైన్ ప్రైమ్ రెడ్మీ నైన్ ప్రైవ్ కన్నా రెడ్మీ నైన్ పవర్ చాలా బెటర్ స్పెసిఫికేషన్ ఇస్తుంది మీరు ఒకసారి దాన్ని అయితే లుక్ చేయండి రెడ్మీ నోట్ నైన్ రెడ్మీ నోట్ నైన్ కన్నా రెడ్మీ నోట్ టెన్ అయితే కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్ ఉంటుంది చాలా బాగుంటుంది మళ్ళీ ఒకసారి చూసుకోండి ఎందుకంటే అక్కడ ఐపీఎస్ఎల్స్ డిస్ప్లే వస్తే ఇక్కడ మనకి ఆమోల డిస్ప్లే ఉంటుంది రియల్మీ నార్స్ థర్టీ ఏ బడ్జెట్లో చూస్తున్నట్టయితే త్రీ జీబీ ర్యామ్లో థర్టీ జీబీ స్టోర్ చేసుకున్నట్టయితే రియల్మీ నార్స్ థర్టీ ఏది మంచి ఆఫర్ ఇది సిక్స్ థౌసండ్ ఎంఈహెచ్ బ్యాటరీతో వస్తే లాంగ్ లైఫ్ ఉంటుంది హెచ్ ప్లస్ డిస్ప్లేని థర్టీన్ ఎంపీ రేర్ కెమెరా అయితే మనకైతే వస్తుంది శాంసంగ్ గెలాక్సీ ఎం ఎలెవెన్ సామ్సంగ్ గెలక్సీ అయినా ఎం థర్టీ వన్ బెటర్ దీనికన్నా పోకో ఎం టూ పోకో ఎం త్రీ ప్రో బెటర్ అవి ఫైవ్ జీ ఫోన్స్ వివో వై ట్వంటీ ఏ వివో ఫోన్స్ వై ట్వంటీ బెటర్ సిస్క్రీన్స్ ఏమి ఉంటే మీకు వివో ఫ్యాన్స్ అయితే మాత్రం తీసుకోండి నోకియా జీ ట్వంటీ స్పెసిఫికేషన్స్ ఎందుకు చాలా తక్కువ ఉంటుంది మరి హై రేట్ అయితే హైకు ఉంటుంది నేనైతే నోకే అయితే రింగ్ పట్టించి మీకు నోకే రవర్స్ అయితే మాత్రం తీసుకోండి శాంసంగ్ గెలాక్సీ ఎమ్ నాట్ టూ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ దీనికన్నా మనకి రియల్మీ నా థర్టీ ఎయిట్ కొంచెం బెటర్ ఉంటుంది తీసుకోవచ్చు అదైతే టెక్నో స్పార్క్ సెవెన్ ప్రో టెక్నో ఫోన్స్ కూడా బాగానే ఉంటాయి మీకు కావాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు టెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ లెవెన్ థౌసండ్కి వస్తుంది ఫోన్ అయితే ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ ఇది మనకి జిఐటి గేమింగ్ ప్రాసెస్ ఉంటుంది మీకు గేమింగ్స్ అయితే కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది ఇది ఐపీఎస్ఎల్సీ డిస్ప్లేతో రావడం జరుగుతుంది మనకి కెమెరా డిస్క్రిప్షన్ తీసుకున్నట్టయితే సూపర్ నైట్ షాట్ స్మైల్ షాట్ ఫోటోస్ అయితే చాలా బాగా తీస్తుంది ఎందుకంటే టెక్నోస్ ఫోన్ అయితే నేను చూశాను టెక్నో ఫోన్ అయితే నేను వాడడం జరిగింది చాలా బాగా యూసేజ్ ఇస్తుంది వాళ్ళ కెమెరా ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగుంటుంది నేను నార్మల్ రియల్మీ ఎయిట్ పోకో ఎంఐ ఫోన్స్ అయితే చూశాను బాగానే ఉంటాయి దాంట్లో కూడా ఈక్వల్గా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది టెక్నో స్పాక్ సెవెన్ టెక్నో ఉప్పు 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 లావా నేనైతే ఎక్కువ చెప్పాను మీకు నచ్చితే మాత్రం తీసుకోండి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ శాంసంగ్ గెలాక్సీ ఎం థర్టీ వన్ ఎంఈ టెన్ ఫైవ్ జీ ఒప్పో ఏ సెవెంటీ ఫోర్ ఒప్పో ఏ సెవెంటీ ఫోర్ ఫైవ్ జీ ఫోన్ కోసం ఎవరైతే ఇస్తున్నారో ఒప్పో కూడా ఒక మంచి ఆఫర్ అయితే చెప్పచ్చు మనకి ఫైవ్ థౌసండ్ ఎంహ్ బ్యాటరీ వస్తుంది నైంటీ హెయిట్స్ ఎల్సిడి డిస్ప్లే వస్తుంది ఇందులో అయితే మనకి సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీతో రావడం జరుగుతుంది సెవెంటీన్ డబల్ నైన్ జీరో ఒక థౌజండ్ రూపీస్ ఎక్కువేసుకుంటే మనకి ఐకో జెడ్ త్రీ రావడం జరుగుతుంది ఐపీఎస్ఎల్ సిడీ వన్ ట్వంటీ హెడ్స్ రిప్రెషన్ రావడం జరుగుతుంది ఫిఫ్టీ ఫైవ్ వాట్స్ ఛార్జర్ సపోర్టింగ్ అయితే ఉంది అందులో వివో వి ట్వంటీ అండ్ ఈ రియల్మీ ఎక్స్ఎన్ కూడా చాలా మంచి ఫోన్ మనకి ఆమూల డిస్ప్లే ఆల్ రౌండ్ ఫోన్ అని చెప్పొచ్చు గేమింగ్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది సిక్స్ జీబీ రా వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫుల్ హెచ్ఎల్ ప్లస్ అమూలె డిస్ప్లే కూడా ఉంటుంది మనకి ఎయిట్ హండ్రెడ్ యూ ప్రాసెస్ మిడియా టెక్ ఎయిట్ హండ్రెడ్ యూర్ ప్రాసెసర్ అయితే జ్యూవల్ ఫైవ్ జీ సపోర్ట్ కూడా ఉంటుంది ఇందులో ఇది కూడా ఒక మంచి ఫోన్ చెప్పొచ్చు ఫైవ్ జీలో ఆముల డిస్ప్లే చేసుకున్నట్టయితే ఇది ఒక వివో వి ట్వంటీ అని ఇది ఒక ఫైవ్ జీ ఫోన్ ఆముల డిస్ప్లే వివో వి ట్వంటీ అని చెప్పాను కదా వివో ట్వంటీ వన్ వి ట్వంటీ వన్ ఈ ఫైవ్ జీ ఫోన్ మనకి ఫోన్ అయితే మీడియట్కి డైమండ్ సిటీ సెవెన్ హండ్రెడ్ ప్రాసెస్ రావడం జరుగుతుంది దీనికన్నా మీరు రియల్మీ ఎక్స్ సెవెన్ తీసుకోవడం బెటర్ ఎందుకంటే అక్కడ మీకు డైమండ్ సిటీ ఎయిట్ హండ్రెడ్తో రావడం జరుగుతుంది దీనికన్నా కొంచెం బ్రెటర్ ప్రాసెసర్ అయితే మనకి చూడొచ్చు ట్వంటీ ఫోర్ డబల్ నైన్ జియో ఈ సెవెన్ హండ్రెడ్ ఇది ఎయిటీన్ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ ఎయిట్ హండ్రెడ్ ప్రాసెసర్ జరుగుతుంది ఇక్కడ పర్ఫార్మెన్స్ బాగుంటుంది రియల్మీ ఎక్ సెవెన్లో దానికి వివో వై సెవెంటీ త్రీ కూడా బాగానే ఉంటుంది డిస్ప్లే దాని యొక్క బ్యాక్ అయితే చాలా బాగుంటుంది మంచి స్లిమ్ ఫోన్ అని చెప్పొచ్చు డిజైన్ ఫోన్ డిజైన్ కోసం మంచి స్లిమ్ ఫోన్స్ ఇస్తున్నట్టయితే డైమండ్ ఫేర్తోనే వస్తుంది మనకి చాలా మంచి డిజ్ డిజైన్ అయితే చాలా బాగుంటుంది వివో వై సెవెంటీ త్రీ కోసం చూస్తున్నట్టయితే ఇది చూసుకోండి ఒకసారి వివో వై సెవెంటీ ఫైవ్ జీ ఫైవ్ జీ ఫోన్స్ అయితే ఒకసారి చూద్దాం ఫైవ్ జీ మనకి ప్రాసెసర్ చూద్దాం ప్రాసెసర్ అయితే ఇది స్నాప్డ్రాగన్ ఫోర్ ఎయిటీ ఆక్టోకూర్ ప్రాసెసర్ ఈ ప్రైస్ మనకి ఇంకా రియల్మీ ఎక్స్ సెవెన్ బెటర్ అనిపిస్తుంది వివో వై ట్వంటీ జీ ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ కావాలంటే చూడండి నేనైతే ఎక్కువరికి చేయను అందరికీ బడ్జెట్ లెవెల్ స్మార్ట్ ఫోన్సే కావాలనుకుంటుంది ఒకవేళ మీకు బా ప్రీమియంలో చూసుకున్నట్టయితే ఐకో సెవెన్ లెజెండ్ ఫైవ్ జీ కూడా మంచి ప్రాసెసర్ అక్కడ మంచి ఫోన్ అని చెప్పొచ్చు అక్కడ త్రిబుల్ ఎయిట్ స్నాప్డ్రాగన్ ట్రిబుల్ ఎయిట్ ప్రాసెసర్ తర్వాత ఆర్డర్ చేస్తుంది అది టూ పాయింట్ నైన్ గైడ్స్ చాలా మంచి ప్రాసెసర్ ఫైవ్ జీ డ్యూయల్ బ్యాండ్ ఫై డ్యూయల్ ఫైవ్ జీ కూడా సపోర్ట్ చేస్తుంది అది అయితే మీ లెవెన్ ఎక్స్ ప్రో కూడా బాగానే ఉంటుంది మీ లెవెన్ లెవెన్ఎక్స్ ఐకో సెవెన్ లెజెండ్ అయితే బెటర్ అని అనిపించచ్చు వివో ఎక్స్ సిక్స్టీ ప్రో ప్లస్ మంచి కెమెరా కోసం చూసినట్టయితే తీసుకోండి ఐఫోన్ ఎక్స్ఆర్ కూడా మంచి ఫోన్ అది గేమ్ కూడా పనికి వస్తుంది ఇప్పటికీ కూడా మీరు తీసుకోవచ్చు అది కూడా వన్ ప్లస్ ఎయిటీ ఫైవ్ జీ ఇది పాత ఫోన్ వన్ ప్లస్ నైన్ ఆర్ కొంచెం బెటర్ ఆప్షన్ ఒకసారి చూడండి సరే వన్ ప్లస్ నైన్ ప్రో ఫైవ్ జీ కూడా మీకు ట్రిపుల్ ఎయిట్ ప్రాస్తానే వస్తుంది మీ ఫోన్స్ అయితే ఉన్నాయి ట్రిపుల్ ఎయిట్ ప్రాస్తా వచ్చేవి ఒప్పో రెనో ఫైవ్ ఫైవ్ జీ కూడా కొంచెం బెటరే శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా ఒకసారి చూద్దాం ఈ ఫోన్ అయితే నేను స్పెసిఫికేషన్ చూడలేదు మనకి ఇందులో ఎగ్జినస్ టూ వన్ డబుల్ జీరో ఆక్టోకో ప్రాసెసర్ రావడం జరుగుతుంది శాంసంగ్ ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా ఫైవ్ జీలో ఇక్కడ ట్రిపుల్ ఎయిట్ ప్రాసెసర్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది ఎందుకంటే శాంసంగ్ ఎగ్జినస్ మీద నాకైతే నమ్మకం లేదు మీకు నమ్మకం ఉంటే మాత్రం తీసుకోండి శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్ టూ జెడ్ ఫోల్ త్రీ కూడా రాస్తుంది కొంచెం వెయిట్ అయితే చేయండి ఆ ఫోన్స్ కోసం అయితే ఈ ఫ్రెండ్ స్మార్ట్ ఫోన్స్ అయితే ఇంకా కిందికి చూద్దాం అంతే మొబైల్ యాక్సెసరీస్ కేసెస్ అయితే ఉన్నాయి ఇది ఫోన్స్ గురించి అయితే ప్రైమ్ డే సేల్స్లో మంచి ఫోన్స్ గురించి చూసుకున్నట్టయితే నేను చెప్పేది రెడ్మీ నోట్ టెన్ ప్రో అదొక మంచి ఫోన్ అని చెప్పొచ్చు సిక్స్టీ ఫోర్ ఎంపీ కెమెరాతో వస్తుంది ఐఎంఎక్ సోనీ సెన్సార్తో ఉంటుంది ఆల్రౌండ్ కూడా పనికి వస్తుంది నోట్ టెన్ ప్రో మ్యాక్సిమమ్ సిక్స్టీ ఫోర్ ఎంపీ పిక్సెల్ కెమెరా కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది మీకు సెవెన్ థర్టీ జీ సెవెన్ థర్టీ టూ జీ ప్రాసర్ రెండు కూడా ఒకటి ప్రొసర్ టెన్ నోట్ టెన్ ప్రో